బలం ఓట్లకు మాత్రమే పరిమితం కాదని నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజలు భాగస్వాములు కావడమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన నానాజీ దేశ్ముఖ్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సుపరిపాలన కొనసాగడం లేదని అన్నారు. ఎన్ని ఓట్లు వచ్చాయనేది ప్రజాస్వామ్యానికి బలం కాదని, ఓట్లు ముఖ్యమే కానీ ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం మాత్రం అభివృద్ధిలోనే, ప్రజలను భాగస్వాములను చేసుకోవడమేనని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వంతో నిరంతర చర్చలు అవసరమని మోదీ పేర్కొన్నారు. సరైన సమయంలో చొరవ తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడితేనే వాటి ఫలాలు లబ్ధిదారులకు చేరుతాయన్నారు. పట్టణాలు నగరాల్లో ఉండే సదుపాయాలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కల్పించాలని, అప్పుడే గ్రామీణ అభివృద్ధి సాధ్యమవుతుందని మోదీ అన్నారు. భారత్ సర్కార్ ఉస్కో గౌర్ కరేగి, గంభీరతా సే లేగి ఔర్ ఉస్మే సే జితనే కరణీయ ముద్దే హై, యాక్షనబుల్ పాయింట్స్ హై, ఉస్కో భారత్ సర్కార్ కి యోజనాఓ మే సమాహిత కర్తే హుయే కై వర్షో కే బాద్ ఇతనే బడే ఫోరమ్ మే భారత్ కే గ్రామీణ జీవన కే విషయ మే చింతన్ ఔర్ చర్చా హుయీ హై. దేశ్ కే హర్ కోనే సే లోగ్ ఆయే హై. అలగ్ అలగ్ ఇలాకే కి ప్రకృతి అలగ్ హై, వహాన్ కి సమస్యాయే అలగ్ హై, వహాన్ కే సంసాధన అలగ్ హై, వహాన్ కి ఆవశ్యక్తాయే అలగ్ హై. రుచి ప్రకృతి ప్రవృత్తి కే అనుసార్ గాంవ్ కా వికాస్ జడో సే జుడా హువా హోగా తో వో సస్టైనబుల్ గ్రోత్ కే లియే గారంటీ హోతా. బాహర్ సే థోపీ హుయీ చీజే గ్రామీణ జీవన కే అందర్ ज्यादा समय तो एक फॉरेन एलिमेंट के रूप में संघर्ष में बीत जाती है और कभी कभी ग्रामीण जीवन बाहर से थोपी हुई चीजों को स्वीकार करने के लिए साहस नहीं जुटा पाता है.